ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూహ్య మామ్స్ కిచెన్. నా ఛానల్ని మీరు ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను మీకు చూపించబోయేది ఏంటంటే ఐస్ క్రీమ్ అండి. ఇది గ్రేప్స్తో నేను ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఇవాళ నేను చూపిస్తున్నాను. మన పిల్లలకి హెల్తీగా ఈ విధంగా పెట్టచ్చు. దీనికోసం నేను బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నానండి. వీటిని మనం శుభ్రంగా ముందుగా కడుక్కుందాము. మీరు ఏదైనా సరే ఫ్రూట్ కడిగే తినే ముందు వాటిలో సాల్ట్ వేసి మనం కడిగినట్లయితే మనకి ఫ్రెష్గా ఉంటాయి, చాలా మంచిది కూడా. ఎందుకంటే మనకి ఫ్రూట్స్కి మొత్తం అంతా కూడా మందు కొడతారు కదండి, ఆ మందు అది మొత్తం అంతా పోతుంది, చాలా బాగుంటుంది. మనకి ఈ విధంగా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల. ఒక 2-3 టైమ్స్ నేను ఫ్రెష్ వాటర్ వేసుకొని బాగా దీన్ని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఫ్రూట్స్ని బాగా కడిగి మీ పిల్లలకి పెట్టండి. ఈ ఐస్ క్రీమ్ అనేది మనకి పిల్లలకేమి హెల్దీ కాదు, బట్ ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ల కోసం మనం ఏడ్చినట్లయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ ఉంచుకున్నాము. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గ్రేప్స్ని దీంట్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోని టేస్ట్కి సరిపడా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి మనం దీన్ని మూత పెట్టి దీన్ని బాయిల్ చేసుకుందాము. ఆవిరి మీద ఉడికించుకోవాలండి, ఎందుకంటే ఆవిరి మీద ఉడికింది కదా మనకి గ్రేప్స్ అనేవి. ఇప్పుడు ఇలా బాయిల్ అయినటువంటి గ్రేప్స్ని మనం ఒక కొంచెం చల్లారాక ఒక వడపోత తీసుకొని దాంట్లోకి మనం వడకట్టుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి జ్యూస్ అంతా వచ్చేటట్టుగా వడపోసుకోవాలి. ఎందుకంటే మనం బయట ఐస్ క్రీమ్స్ మన పిల్లలకి పెట్టడానికి ఇష్టపడం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి హెల్దీగా మనం ఒక ఫ్రూట్ని పెట్టిన వాళ్ళం అవుతాము. మీరు అక్కడ షుగర్ అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో పట్టిక వాడితే ఇంకా మంచిది. షుగర్ కూడా అంత మంచిది కాదు మన పిల్లలకి, బట్ నేను షుగర్ యాడ్ చేశాను నార్మల్గా. ఇదిగోండి ఈ విధంగా మనం జ్యూస్ మొత్తం తీసుకున్నాం కదా. దీని కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉండకూడదు మనకి, థిక్గా ఉన్నది కాబట్టి కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మామూలు నార్మల్ వాటర్ అండి. వాటర్ యాడ్ చేసి ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని నేను ఐస్ క్రీమ్ ట్రేస్ మనకు ఉంటాయి కదండి, దాంట్లో మనము దీని వీటిని వేసుకోవచ్చు. నేను పిల్లలు ఇష్టపడతారు అనేసి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో వస్తాయనేసి ఈ ఐస్ క్రీమ్ ట్రే అనేసి నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లో సరిపడినంత మనము ఈ విధంగా నింపుకొని నెక్స్ట్ మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకుందాము. కలర్ కూడా బాగుంటుందండి, కలర్ని చూసి కూడా మన పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఎక్కువగా మనం ఎవ్రీడే చేసి పెట్టకూడదండి ఇది ఐస్ క్రీమ్ అనేది. మామూలుగా ఇది ఏంటంటే ఐస్ కాబట్టి అంత మంచిది కాదు పిల్లలకి. మనం క్రీమీ ఐసెస్ పెట్టచ్చు కానీ ఇలాగా ఐస్లో ఉండేది మనం పెట్టకూడదు మన పిల్లలకి కూడా అని, కాబట్టి అప్పుడప్పుడు పర్వాలేదు ట్రై చేయండి. ఇంకా ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనం దీన్ని క్యాప్స్ పెట్టుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఇది మొత్తం అంతా ఐస్లో అయ్యేటప్పుడు పెట్టుకుందాము. మనం రీఫ్రిజ్లో పెట్టుకోవాలండి. రీఫ్రిజ్లో పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా అయిపోతుంది, మనం చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు మన పిల్లలకి. మనం మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం చక్కగా వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టిందని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఒక 6-8 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మనం ఒక బౌల్లో వాటర్ వేసి వాటర్లో పెట్టినట్టయితే మనకి ఈజీగా దాని నుంచి స్టిక్ నుంచి వచ్చేస్తుంది. నేను చూసారు కదా నేను ఫ్రిడ్జ్లో తీసాను, ఇప్పుడు ఒకసారి వాటర్లో పెడుతున్నాను. అదే విధంగా వాటర్లోంచి పెట్టిన తర్వాత మనం దీన్ని చక్కగా తీసుకుందాం. ఇప్పుడు మనకి గట్టిగా అయిపోయింది ఐస్ లాగా. ఇప్పుడు నేను దీన్ని తీసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను చూసారు కదా మనకు నీట్గా వస్తుంది. మన పిల్లలు ఈ విధంగా చక్కగా తినేస్తారు. ఇది ఫ్రూట్ కాబట్టి మనకేమి అన్హెల్దీ కాదండి, మన పిల్లలకు పెట్టచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనూహ్య మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోవద్దు. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.